హే ఆల్ నమస్తే నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అనిత సో ఈరోజు నేను మీకు కొన్ని కిచెన్ టిప్స్ చెప్పబోతున్నానండి నేను ఉపయోగించేవి కిచెన్లో సో అదేంటంటే ముందుగా పప్పుల గురించి మెయిన్గా వర్షాకాలంలో పప్పులు ఇంకా ఈజీగా పురుగు వచ్చేస్తాయి కదా సో ఆ పురుగు రాకుండా ఉండాలంటే ఇలా ఒక బిర్యానీ ఆకు వేస్తే మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసి పురుగు పట్టకుండా ఉంటాయి ఏ పప్పులైనా ఈ టిప్పు ఉపయోగించవచ్చు సో తర్వాత వచ్చేసరికి కారం పొడి నేనైతే మామూలుగా ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి ఇంటి దగ్గర నుండి ఇలా ఎక్కువ తెచ్చుకుంటాను మమ్మీ పట్టించబడుతుందనమాట సో నేను పెద్ద కంటైనర్ నుండి నేను చిన్న కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను సో రెండింటిలో ఒకే టెక్ యూస్ చేశాను అదేంటంటే ఇలా కారప్పొడి ఫిల్ చేసుకున్నప్పుడు వీడియోలో చూడండి ఇలా కారప్పొడి ఫిల్ చేసుకుంటున్నప్పుడు మనం ఆ కంటైనర్లో ఎయిర్ గ్యాప్స్ లేకుండా చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను మనం అలా వేసిన తర్వాత అక్కడ ఎయిర్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా సో అవి లేకుండా స్టోర్ చేసుకోవాలన్నమాట కారపొడి ఒకటే కాదు పౌడర్ రూపంలో ఉన్న ఏదైనా కంటైనర్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు మీరు ఈ టిప్ యూస్ చేయొచ్చు చూసారా ఇలా స్పూన్తో కానీ లేదంటే ఏదైనా చపాతీ కర్ర కానీ ఏదైనా మీ దగ్గర మీకు ఏదో అవైలబుల్లో ఉంటే అది సో దాంతో ఇలా ఎయిర్ గ్యాప్స్ని ఫిల్ చేయాలన్నమాట సో టైట్గా కంటైనర్లో ఫిల్ చేయాలి సో ఇలా అంతా ఒకేసారి పోసిన తర్వాత చేస్తే స్పూన్ కింద వరకు వెళ్ళదు కదా అందుకని నేను ముందుగా ఒక హాఫ్ ఫిల్ చేసి ఇయర్ గ్యాప్స్ని కవర్ చేస్తున్నాను ఇలా ఒకసారి కింద ట్యాప్ చేస్తే ఇంకాస్త ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా ఫిల్ అయిపోతాయి చూసారా డబ్బా చూడండి అసలు గ్యాప్ కనిపించట్లేదు ఇప్పుడు సో ఇలాగే మిగిలింది కూడా ఫిల్ చేసుకోవాలి సో ఎండాకాలంలో అంటే ఎక్కువ తెలియదు కానీ మెయిన్గా వర్షాకాలంలో ఈజీగా పురుగు పట్టేస్తాయి ఏమైనా నేను ఇలా ఒక సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటాను కారపొడిని నాకు ఒకేసారి పంపిస్తుంది మా మమ్మీ సో చూసారా మళ్ళీ అలా ఎయిర్ గ్యాప్స్ వచ్చాయి కదా సో అవి కూడా మళ్ళీ ఇందాకటి ప్రొసీజర్లో కవర్ చేసుకోవాలన్నమాట సో నేను పెద్ద కంటైనర్లో స్టోర్ చేసినప్పుడు కూడా ఇదే టిప్ ఫాలో అయ్యి గ్యాప్స్ లేకుండా స్టోర్ చేస్తాను సో నాకు పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట సో మీరు ఏ ఏ పిండి కానీ బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ కంటైనర్లో స్టోర్ చేసుకున్నప్పుడు పసుపు కూడా నేను పసుపు కూడా ఎక్కువ ఇలాగే స్టోర్ చేస్తూ ఉంటాను అస్సలు పురుగు పట్టదు మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ హెల్దీ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి చూసారా అసలు గ్యాప్స్ కనిపించట్లేదు ఇలా స్టోర్ చేసుకుంటే హ్యాపీగా పురుగు పట్టకుండా అన్నమాట ఏవైనా కూడా తర్వాత వచ్చేసి గోధుమ రవ్వ ఐ మీన్ ఉప్మా రవ్వ ఇది ఈజీగా పురుగు పట్టేస్తుంది నాకైతే నాకు తెలియనప్పుడు ఈ ట్రిప్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను అన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోలేము కదా సో అందుకని మీరు ఏం చేస్తారంటే కాస్త డ్రై రోస్ట్ చేసుకుంటే పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు అనమాట లైట్గా ఒక ఐదు నిమిషాలు తక్కువ ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని స్టోర్ చేసుకోండి పురుగు పట్టకుండా ఉంటుంది సో తర్వాత వచ్చేసి కొత్తిమీర నేను కొత్తిమీర మనం మార్కెట్ నుండి తెచ్చినప్పుడు ఎప్పుడైనా వేర్లతో పాటు అలాగే ఉంచకూడదు చూసారా ఇలా వీడియోలో చూపించినట్టు వేర్లు కట్ చేసుకోవాలి కొందరు అలాగే తెచ్చేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతుంటారు అస్సలు బాగుండదు మీరు ఇలా వేర్లు కట్ చేసుకొని ఏదైనా పండిన ఆకు ఉంటుంది కదా అది కూడా తీసేయండి కాస్త తడి ఉంటుంది కదా వాళ్ళు మార్కెట్లో నీళ్ళు చల్లుతూ ఉంటారు కదా అలా తీసేసి కాసేపు ఆరబెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది తర్వాత వచ్చేసి మునక్కాయల గురించి మనం ఈ మునక్కాయలు కొనుక్కొచ్చుకొని ఇలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే అస్సలు ఉండవండి నెక్స్ట్ డే కల్లా వా వాడిపోయినట్టు అయిపోతాయి మీరు చూడొచ్చు సో దానికోసం మీరు ఏం చేయాలంటే తెచ్చిన రోజే కాస్త టైం స్పెండ్ చేసి ఇలా లైట్గా పీల్ చేసి కట్ చేసుకోవాలి పీల్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా డైరెక్ట్ కట్ చేసుకుంటే ఇలా వస్తుంది కదా కొద్దిగా లేయర్ ఆ పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి సో అలాగే పెట్టేస్తే తొందరగా వాడిపోతాయి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి మీకు నచ్చినప్పుడు వండుకోవచ్చు చూసారా ఇలా ముక్కలన్నీ ఏదైనా కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మీరు ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేస్తున్నట్టయితే కవర్లో పెట్టేసుకోవచ్చు ప్లాస్టిక్ వాడకపోవడమే మంచిది సో అందుకని నేను ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడైనా సో నచ్చినప్పుడు తీసుకొని వండుకోవచ్చు తర్వాత వచ్చిన వచ్చేసి కరివేపాకు అనమాట సో దీన్ని కొమ్మలుగా కాకుండా దాన్ని ఆకునంత తీసేసి ఫ్రెష్ కడుక్కొని నీడలో ఆరబెట్టుకొని ఇలా ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిలువ ఉంటుందండి నేను చిన్న కంటైనర్లో ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను ఇది ఊరు నుంచి తెచ్చిన కరివేపాకు నియర్లీ వన్ మంత్ అయిపోయింది నేను వన్ మంత్ నుంచి యూస్ చేసి చేయగా మిగిలింది ఇది అనమాట చూసారా వన్ మంత్ తర్వాత కూడా ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా స్టోర్ చేసుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి ఈ టిప్పు చాలా బాగా పనిచేస్తుంది సో తర్వాత నేను ఏమంటారు గోంగూర చుక్కకూర అంటాము మా దగ్గర ఇది కూడా నేను ఇలా ఆకులు తీసేసి తోటకూర కూడా ఇలాగే చేస్తాను తెచ్చిన రోజు ఆకులు ఇలా తీసేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి తొడిమలతో కాకుండా పచ్చిమిర్చి స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా తొడిమలు తీసేసి స్టోర్ చేసుకుంటే నియర్లీ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి సో మరిన్ని కిచెన్ టిప్స్తో మీ ముందుకు వస్తాను మీ అమేజింగ్ అనిత బాయ్